ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ అప్డేట్స్ భాగంలోనే మనం మాట్లాడుకుంటున్నాం రోజు ఏ విధంగా ధర ఉంటుంది అని. అదేవిధంగా ఈరోజు ప్రైస్ ఎలా ఉంది అండ్ తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? మేమేదో గోల్డ్ పెరుగుతుంది కదా, అప్ సైడ్ బుల్ ట్రెండ్లో ఉంది అని చెప్తూ వచ్చినాము గత 3 రోజుల నుంచి. మీరేమో నిన్ను అడిగారు లైక్ గోల్డ్ మేము పడితే బాగుంటుంది అనుకుంటున్నాం అని చెప్పేసి. మీ కళ నెరవేరింది. ఓకే, బంగారం ధర తగ్గిందంటారా? ఎస్, 200 కాదు 2000 రూపాయలు లిటరల్లీ పడుతూ వస్తుంది. అండ్ నిన్న క్రియేట్ చేసిన హై తర్వాత అక్కడి నుంచి పడే ముఖం ఎటువైతే స్టార్ట్ చేసిందో ఈ రోజు వరకు నాన్ స్టాప్గా పడుతుంది. ఒకసారి చూద్దామా సార్? తప్పకుండా. సో ఇందులో ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ప్రతి 500 రూపాయలు 1000 రూపాయలు ఎంత పడుతున్నా కానీ మీకు తోచిన గ్రామ్స్, మీకు తోచిన మిల్లీగ్రామ్స్ ఎంతైతే మీరు కొనాలనుకుంటున్నారో త్వరగా ఆలస్యం చేయకుండా కొనమని చెప్తాను. ఎందుకంటే బంగారం 2000 రూపాయలు పడటము ఇది చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత జరిగిన సంఘటన. కరెక్ట్, 2000 రూపాయలు అంటే బంపర్ ఆఫర్ అని చెప్తాను నేనైతే. ఓపెన్ హాయిగా ఉందో సార్ అసలు వినడానికి. సో ఈరోజు మన గోల్డ్ రేట్ చూసుకుంటే స్పాట్ మార్కెట్లో 6730, ఇది ఆభరణానికి చెందిన బంగారం 22 క్యారెట్ గోల్డ్, విచ్ ఇస్ -100 రూపీస్ ఇన్ స్పాట్ మార్కెట్. ఓకే, ఎందుకంటే స్పాట్ మార్కెట్లో మీకు ఫ్యూచర్ మార్కెట్ పెరిగినంత బంగారం స్పాట్ మార్కెట్లో అంత డిఫరెన్స్ రాలేదు. కానీ 24 క్యారెట్ గోల్డ్లో వచ్చింది, అది మీకు 7500లో ఉన్న కాస్త గోల్డ్ కాస్త 7342కి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇంకా కాస్త తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాస్ నేను మీకు చూపిస్తాను చార్ట్ కూడా. ఇందులో ముఖ్యంగా మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది 6730 22 గ్రామ్స్ గోల్డ్ అండ్ అలాగే 7342 ఫర్ ది 24 క్యారెట్ గోల్డ్ అనమాట. సో ఇందులో ముఖ్యంగా ఈరోజు ట్రెండ్ చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ సాయంత్రము 5 గంటల తర్వాతే ఎక్కువగా నేను ఎందుకు ట్రెండ్ గురించి మాట్లాడుతానంటే గోల్డ్ పడే అవకాశాలు ఆర్ పెరిగే అవకాశాలు ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక కమాడిటీ మార్కెట్ ఉంటుంది. ప్రపంచం అంతంలో మొత్తానికి మీకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న పౌండ్ స్టర్లింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్నే ఎఫెక్టివ్ ట్రేడింగ్ ప్రైస్గా ప్రపంచంలో అన్ని కమాడిటీ మార్కెట్స్ తీసుకుంటాయి. సో ఈవినింగ్ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 1-2 o'clock నుంచి కైండ్ ఆఫ్ ఒక ఆన్లైన్ ట్రేడ్ అనేది మొదలైపోతుంది యూరోపియన్ మార్కెట్స్లో. కానీ 5 o'clock నుంచి అసలు సిసలైన యాక్షన్ అనేది మొదలవుతుంది. అండ్ 5-9 మధ్యలో మ్యాక్సిమం మేజర్ యాక్షన్, అంటే ఒక సినిమాలో ఉండాల్సిన పాటలు కానివ్వండి, ఆర్ కామెడీ సీన్స్ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి అండ్ యాక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలాగైతే ఉంటుందో అలాంటి యాక్షన్ సీక్వెన్స్ అనేది ఎవ్రీ డే ఈవినింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయితే 9 o'clock వరకు ఉంటుంది. మీకు 4 hours ఉంటుంది ఏ యాక్షన్ మార్కెట్లో. సో ఈరోజు కూడా మార్కెట్లో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ది కైండ్ ఆఫ్ మూమెంట్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చో యూ కెన్ సీ దాట్ హియర్ అనమాట. సో లెట్ మీ టెల్ యూ దాట్. సో ఇది రికమెండేషన్ కానే కాదు, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ ఎడ్యుకేషనల్ పర్పస్. నేను మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్లో మొన్నటిదాకా ఇది డౌన్వర్డ్ ఛానల్ క్రియేట్ అయిందండి. ఇక్కడ డౌన్వర్డ్ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా ఎగ్జాక్ట్లీ 9th of May రోజు నుంచి గోల్డ్ అనేది పెరగడం అనేది మొదలైంది. అంటే ఈ ఛానల్ని బ్రేక్ అయిందనమాట. యాక్చువల్గా ఇక్కడ కింద బాగా అక్యుములేషన్ జరిగిందండి. అక్యుములేషన్ విషయానికి వస్తే ఒక ముఖ్యమైన విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఉంది. అక్యుములేషన్ ప్యాటర్న్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ టెక్నికల్స్లో. అంటే అక్యుములేషన్ అంటే స్మార్ట్ మనీ మెల్లగా దూరుతుంది గోల్డ్లోకి, కొరణం అనేది మొదలు పెడుతుంది. అంటే స్మార్ట్ మనీకి తెలుసు ఇక్కడ మొత్తం అందరి కింద జనాలు కొంటున్నారు. సో వాల్యూమ్స్ ఏవైతే జనరేట్ అవుతాయి కదా, అంటే కొనడం అమ్మడం ఇలా ఏదైతే ట్రేడ్ జరుగుతూ ఉంటుందో కొనేవాళ్ళు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూమ్స్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్నే అంటారు అక్యుములేషన్ అని. ఒకవేళ అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడు అంటారు డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్, అంటే అందరినీ అంటిచ్చేస్తున్నారు పైనుంచి స్మార్ట్ మనీ అమ్మడం మొదలుపెట్టింది. సో ఆ అమ్మకం అనేది స్టార్ట్ అయిన తర్వాత కిందకి ఫాల్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఆ విషయం నేను ఇక్కడ చూపిస్తా, అది మనం జనరల్గా ఎలా ఫైండ్అవుట్ చేయాలి. సో ఒకసారి మనకి ఇక్కడ డౌన్వర్డ్ ఛానల్ నేను చూపించిన తర్వాత మీకు ఇప్పుడు ఈ అప్వర్డ్ ఛానల్లో మనకు ముఖ్యంగా ఏంటంటే సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ హై తర్వాత ఒక ఇంకొక పెద్ద హై క్రియేట్ చేసింది ఇక్కడ గోల్డ్.
క్రియేట్ చేయంగానే ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ నుంచి సెల్లింగ్ వాల్యూమ్స్ అనేది మొదలైంది. సెల్లింగ్ వాల్యూమ్ మీకు తెలియాలి అంటే ఇప్పుడు నేను మీకు ప్రస్తుతానికి చూపిస్తుంది డైలీ చార్ట్ అనమాట. సో డైలీ చార్ట్ కాకుండా మీకు అవర్లీ చార్ట్లో చూపిస్తాను గోల్డ్ ఎక్కడైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది, గోల్డ్ ఎలాగైతే ఇక్కడ క్లోజ్ అయిందో ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్ గోల్డ్ కింద బాటంలో ఓపెన్ అయిందనమాట. సో బాటంలో ఓపెన్ అవ్వడం ఏంటి అంటే బాగా కింద అంతా కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారంటే అక్యుములేషన్ ప్యాటర్న్లో కొనుక్కు వాళ్ళ అంతా 70,000లో కొన్న వాళ్ళంతా 74,000లో ప్రాఫిట్ బుక్ చేయడం మొదలుపెట్టారు, అమ్మడం మొదలుపెట్టారు. కానీ అది జనాలకు ఎలా తెలియాలి? దట్ ఈస్ ద సీక్రెట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఈ లైన్ నేను బ్లూ లైన్ డ్రా చేశాను కదా, దాన్ని ఎగ్జాక్ట్లీ ఒక 3 క్యాండిల్స్ కూడా సరిగ్గా క్రాస్ చేయకుండా మళ్ళీ ఇక్కడ పడిపోయింది. సో దట్ మీన్స్ సెల్లింగ్ వాల్యూమ్ అనేది రావడం మొదలైంది, డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ వచ్చేసింది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి అమ్మడం మొదలు పెడితే మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, ఆ బ్లూ లైన్ క్రాస్ చేయలేకపోయింది. చూడండి కుప్పకూలిపోయింది గోల్డ్. ఇంకా ఇన్ డీటెయిల్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు, అది జనరల్గా మనం చాలామంది ఎక్స్పర్ట్స్ వస్తారు ఆ క్లాస్లో మనం నేర్పిస్తాం కాబట్టి, సో డెఫినెట్లీ ఆ ఇన్ఫర్మేషన్ నేను సపరేట్గా చెప్తాను. కానీ ఇక్కడ ఈ రోజున లెవెల్స్ నేను మీకు చెప్పాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రస్తుతానికి గోల్డ్ ట్రేడ్ అవుతుందండి ఎగ్జాక్ట్లీ 72,400. మొన్నటి రోజున 74,400 ఉండే, సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి 2,000 రూపీస్ పడిపోయింది. ఇక్కడ నుంచి మీకు సేమ్ 71,200లో స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. అక్కడ దాకా ఒకవేళ వస్తే అక్కడ నుంచి ఇంకా బంగారం మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. 71,000 ఒకవేళ బ్రేక్ అయిపోతే మళ్ళీ 70,000 కూడా ఈసారి పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. అందరూ వెయిట్ చేయండి. కానీ కొంచెం కొంచెం మాత్రం అక్యుములేషన్ అనేది మీరు కూడా ఫిజికల్ గోల్డ్ కొనడం స్టార్ట్ చేయమని చెప్తారు. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి కావచ్చు, లేదంటే లోన్స్ గురించి కావచ్చు, స్కీమ్స్ గురించి కావచ్చు, గోల్డ్ అప్డేట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాపర్ సజెషన్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఖచ్చితంగా దిస్ అ గ్రేట్ గ్రేట్ ఆపర్చునిటీ. ఈసారి మనం చేయబోతున్న ఒక స్పెషల్ మాస్టర్ క్లాసెస్ మనం చేసాము. ఈ మాస్టర్ క్లాస్ స్పెషల్గా ఉండబోతుంది, ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనం ఈ ఫండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఎలా ఎక్కడ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రతి రూపాయి మనకు దక్కుతుంది అన్న విషయం మీరు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, ట్రైన్ అవుతారు. మర్చిపోకుండా జీవితాంతము ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ మనం ఫాలో చేసి ఎలా కోట్లాధికారి అవ్వాలి, అసలు ఈ లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ కానివ్వండి, నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ కానివ్వండి, ఇందులోంచి మనం బయటికి ఎలా రావాలి, ఈఎంఐస్ కడుతూనే మన బ్రతుకంతా ఫినిష్ అయిపోతుంది లేకపోతే ఒకవేళ సరిగ్గా ప్లాన్ చేయకపోతే మీరు ఈ ఈఎంఐస్ కోసము మరి ఇంకా అప్పులు చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆ ఈఎంఐస్ కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ లేదు కాబట్టి. సో ఉన్న ఈఎంఐస్ని ఆన్ టైం కట్టకపోతే ఎందుకు క్రెడిట్ స్కోర్ పడిపోతుంది, ఎందుకు సిబిల్ స్కోర్ ఎంత పడిపోతుంది, బ్యాంక్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాయి, ఆ ట్రాప్లో పడకుండా మనం అందులోంచి ఎలా బయటికి రావాలి, సరే ఈసారి లోన్ దొరకకపోతే ఇంకొక 6 నెలల్లో దొరుకుతుందా, సంవత్సరంలో దొరుకుతుందా, ప్యాసివ్ ఇన్కమ్లో మనకు 1,00,000 రూపాయలు నెలకు ఎలా సంపాదించాలి, గ్రోమో యాప్ ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ సింపుల్ పద్ధతులు మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ 2 జూన్ సండే రోజున యూ గెట్ దిస్ ఆపర్చునిటీ అనమాట. మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీం ద్వారా మీకు పూర్తి సహాయాన్ని మేము అందజేస్తాము. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు ఒక విషయము బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నార్మల్ మీటింగ్స్ చాలామంది చేస్తుంటారు కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు రేర్గా వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నార్మల్ మాస్టర్ క్లాసెస్ మన దగ్గర చాలా నడుస్తున్నాయి, నడిచాయి కూడా గతంలో, కానీ ఇప్పటి నుంచి మనము ఈ స్పెషల్ మాస్టర్ క్లాస్ ఆన్ రేర్ సినారియోస్లో రేర్ ఆపర్చునిటీ కోసం మనం చేయబోతున్నాము. ఈసారి మీరు మిస్ అయ్యారనుకోండి మళ్ళీ మీరు ఎన్ని నెలలు ఎన్ని యూనో సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందో నాకు తెలీదు. కాబట్టి ఈ ఆపర్చునిటీ గురించి నేను ఏదైతే ఈ వీడియోలో డిస్కస్ చేశానో ఇది చాలా రేర్ ఆపర్చునిటీ, ఒక్కసారే ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి ఓటీఐ లాంటి ఆప్షన్ని వదులుకోకండి. ఖచ్చితంగా దీనికోసం మన ఇలాంటి క్లాసెస్ మీరు మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వమని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.